తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12.769 గ్రామ పంచాయతీల్లో 50,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో పారిశుద్ధ కార్మికులు, స్వీపర్లు, పంపు ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్స్, డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్స్ వివిధ కేటగిరీల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ పేద బలహీన వర్గాలకు చెందినవారు. ప్రతిరోజు గ్రామ పంచాయతీలో చెత్తా చెదారం, మానవుల, జంతువుల కొల్లిపోయిన సేవల తొలగింపు, ఊరికి కాలువలను శుభ్రం చేస్తూ నిత్యం మలినాలతో సహజీవనం చేస్తున్నారు. ఇంత సేవ చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఈ కార్యక్రమంలో జె రాములు, నారాయణపేట జిల్లా ఐఎఫ్టీయూ అధ్యక్షులు ఐఎస్ వెంకటయ్య, కొసిగి మండల అధ్యక్షులు బాలయ్య, లక్ష్మమ్మ, అంజలమ్మ ఉమ్మడి కొసిగి మండలంలోని కొసిగి గండుమల్ మండలాలకు చెందిన గ్రామ పంచాయతీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబాలు గడవకపోవడం, మరి ప్రభుత్వము ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నేటి మూటలే అయినాయి కానీ వాళ్ళ బతుకుల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మరి తెలంగాణ వస్తే అందరూ బాగుపడతాం అనుకున్నాము, కానీ కేవలం ముఖ్యమంత్రి కుటుంబమే బాగుపడుతుంది తప్ప మరి సక మన సామాన్యమైనటువంటి ఈ కింది స్థాయి సిబ్బంది ఎవరు వీళ్ళకు పర్మనెంట్ చేయకపోవడం వలన వీళ్ళకు మరి ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఈ సమస్యల పరిష్కారానికి మేము ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున వాళ్ళ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ మరి రాష్ట్రంలో జరిగే ఈ సమ్మెకు అందరూ సంఘీభావం తెలపాలి. మరి మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా మాకు చెప్పిన విధంగా మేము కూడా సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మద్దతు ప్రకటిస్తాము. ముందు ముందు వీళ్ళ పోరాటం ఇట్లా చేస్తే ఈ సమ్మెకు అన్ని వర్గాలు, అన్ని కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ మద్దతు తెలుపుతాయి. దీనికి మీరంతా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. మన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ప్రభుత్వము ఈ మద్దతు నిద్ర పోవడానికి, మన సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకుపోవడానికి మనం కలిసికట్టుగా కార్మికులందరూ పోరాటం చేయాలని కోరుతూ అదేవిధంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మా కనీస వేతనాలు అమలు చేయాలి, వీళ్ళకు రావాల్సిన కనీసమైనటువంటి వసతులను కల్పించాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.